నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పోనుకోడు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం గ్రామంలో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకి వివరించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ, పదేళ్లుగా మేకపాటి కుటుంబం అధికారంలో ఉన్నారని, ఏమాత్రం అభివృద్ది చేశారో ప్రజలు గమనించాల్సిన అవసరముందన్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజక వర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఒక్క టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలోచన చేసి ఆనాడు అందరితో కలిసి రావడం జరిగింది. మనం ఉత్తర కాలువ పూర్తి చేసుకోవడానికి ఆనాడు మేము చేసిన ఒక ప్రయత్నంలో పెద్దలు రమణారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయనకు కూడా తెలుసు. మీ గ్రామం నుంచి చెంచురత్నం గారు ఉండేవారు, ఆయన కూడా చాలా శ్రద్ధతో కష్టపడి ఈ కాలువను తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశాం. కాలువ తీసుకురావడంలో సఫలీకృతమయ్యాం. కాబట్టి ఇవాళ ఏఎస్పేట మండలంలో చాలా గ్రామాలకి సుందరశాల జలాలను ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు మన దగ్గరకు వచ్చిన కార్యక్రమంలో మీకు తెలియజేయాలి, రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మీ దగ్గరకు వస్తాయి. మరి మేము కూడా వచ్చాము, మేము ఊరికినే రాలేదు. ఈ ఊరికి గతంలో నేను ఉన్నప్పుడు ఏ రకమైన పనులు జరిగాయి, ఎలా పనిచేశామని చెప్పి చెబుతూ మీరు ఒక అవకాశం ఇవ్వండి, మిగిలిపోయినవన్నీ కూడా పూర్తి చేయడానికి నేను మళ్ళీ వస్తాను, నేను పనిచేస్తానని చెప్పి చెప్పడానికి వచ్చాను. నేను రెండు మూడు దఫాలుగా మన గ్రామ చెరువు దగ్గరికి వచ్చాను. ఆ చెరువు కట్టపైకి ఎక్కి ఈ చెరువుకి నీళ్ళు ఎలా రావాలి, చెరువు నుంచి రైతాంగానికి నీళ్ళు ఎలా వెళ్ళాలి, ఇవన్నీ పరిశీలన చేసి ఆ రోజు కొనుగోలు చెరువుకి నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి, వాటన్నింటినీ కూడా వాళ్ళ శ్రద్ధతో పనిచేయాలనేది మా ఉద్దేశం. ఇంకా అభివృద్ధి చెందాలి ఈ ఊళ్ళో. ఆత్మకూరు పట్టణానికి కోత రేటు దూరంలో ఉంది. మరి ఇవాళ మన గ్రామానికి విలువ పెరిగింది ఆత్మకూరు మున్సిపాలిటీతో. ఈ గ్రామంలో భూములకి ధర పెరిగింది, పంటలు బాగా పండే అవకాశం వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా ఇవాళ ఇబ్బంది పడుతూనే ఉన్నాం, అభివృద్ధి వెనకాడు అవుతూనే ఉన్నాం. మన గ్రామంలో ఇవాళ మన అవసరాలు, బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు వేయాలి. మరి 10 సంవత్సరాలుగా ఎందుకు వేయలేదని తెలియదు. గతంలో నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గ్రామానికి నేరుగా నెల్లూరుపాలెం నుంచి రాజవరం వరకు రోడ్డు, ఆ తర్వాత మెయిన్ రోడ్డు నుంచి విజయమూర్ రోడ్డు ఇవన్నీ కూడా వేశారు. ఇవాళ బీసీ కాలనీలో రోడ్డు అలాగే ఉండిపోయింది. 10 సంవత్సరాలు మరొక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. 5 సంవత్సరాలు ఉన్న నేను అన్ని పనులు చేస్తే 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చిన్న బీసీ కాలనీకి 4 రోడ్లు వేయలేరా, ఆలోచించడం లేదు. అలాగే గిరిజన కాలనీకి, దళిత కాలనీకి వీటన్నిటికి కూడా రోడ్లు లేవు. ఇవన్నీ రోడ్లు వేయాలి, వేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ గతంలో మేము చేశాం, కానీ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఇద్దరు నిన్నుకున్నారు, ఒకరు కాలం చేస్తే మరొకరు నిన్నుకున్నారు. వాళ్ళిద్దరూ ఉండి కూడా ఈ గ్రామాల్లో అభివృద్ధిని ఏమాత్రం చేపట్టకపోవడం బాధాకరం, దురదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అలాగే నెల్లూరుపాలెం నుంచి
పొనుగోడికి ఒక షార్ట్ కట్ రోడ్డు ఉంది, అది రైతులకు ఉపయోగపడుతుంది. దాన్ని గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డు కింద తీర్చిదిద్దినట్లయితే మా పంట నేరుగా నెల్లూరుపాడు మెయిన్ రోడ్లోకి ట్రాక్టర్ల ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఈ చుట్టూ తిరిగిపోవాలి. ఈ షార్ట్ కట్ రోడ్డుకి, మరి తక్కువ దూరంలో ఉన్న రోడ్డుకి గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డు వేయించండి. తర్వాత మీరు దాన్ని అభివృద్ధి చెందరు. కాబట్టి రైతులకు ఉపయోగపడే ఈ రోడ్డు కావాలని అడుగుతున్నాను. శ్మశాన వాటిక పోయే దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఆ శ్మశాన వాటిక డెవలప్మెంట్ జరగాలి. చెరువు లీకేజ్ అయ్యేతా ఉంది. 100 ఎకరాల చెరువు ఇవాళ లీకేజ్ వల్ల నీళ్ళన్నీ పోతున్నాయి. పంట చివరికి వచ్చేటప్పటికి నీళ్ళు అందడం లేదు అని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి పెద్ద సమస్యలు కావు, చేసేవాళ్ళకి సమస్యలు కావు, చేయని వాడికి ఏదైనా సమస్య. నేను చేసే మనస్తత్వం ఉండేవాడిని. అందుకనే మన కళ్ళ ముందే ఉత్తర కాలం అంత పెద్ద కాలువని కర్తంపాడు దగ్గర నుంచి నెల్లూరుపాళెం దాకా మిషన్లు పెట్టి పంపించే పరిస్థితి మనకు తెలుసు. ఇక ఈ చిన్న చిన్న పనులు, సీసీ రోడ్లు, మరి అదేవిధంగా శ్మశాన వాటిక అభివృద్ధి, మరి పొలాల్లో నుంచి గ్రావెల్ రోడ్డు, మెటల్ రోడ్డుతో మనం ఈ యొక్క పునుగోడు నుంచి నెల్లూరుపాళెం వరకు ఈ రోడ్డు నిర్మాణం చేయడం గురించి మేము అడిగాము. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే అభివృద్ధి చేయాలన్న మనసున్న ప్రభుత్వం వస్తేనే. ఇవాళ ఉన్న ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు. ఇవాళ ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం, లేకుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం, లేదా మన మీరు గెలిపించిన విక్రమరెడ్డి ప్రభుత్వం, ఈ వీళ్ళకి ఎవరికీ మనసు లేదు, అభివృద్ధి చేయాలన్న కోరిక లేదు. మరి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు కదా, ఆ పార్టీకి ఇచ్చారు, ఒక కుటుంబానికి ఇచ్చారు. అమ్మఒడి కార్యక్రమం పెట్టి 15,000 ఇస్తానన్నాడు జగన్ రెడ్డి. ఈ 15,000 14,000 అనేది పక్కన, దాన్ని మళ్ళీ 13,000 తగ్గించారు. ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి అది కూడా ఇవ్వడం లేదని పక్కన పెట్టారు. ఇది ఆయన మీకు చేసిన మోసం. పుట్టిన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఒక్క బిడ్డకే ఇస్తాను, అది కూడా అందరికీ ఇవ్వనండి. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ మనం చేస్తుంది, ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు ఒక బిడ్డ కొట్టినా, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురు బిడ్డలుంటే 45,000. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ బిడ్డల యొక్క చదువు భద్రతకి ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. నమ్మండి, విశ్వసించండి. రైతులకు 12,000 ఇస్తానని మోసం చేశాడు ప్రతి మనిషి. ఇప్పుడు 13,000 ఇస్తున్నాడు కదా అని అనొచ్చు. మేము 7,000 రూపాయలే ఆయన ఇచ్చేది, 6,000 రూపాయలు కోతలు ఇది ఇచ్చేశాడు. వదిలిపెట్టే కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం. మేము ఇవాళకి ఇక్కడ నుంచి ఆసుపత్రికి వెళ్ళాలంటే మన ఆత్మకూరుకి వెళ్ళాలి, లేదు నెల్లూరుకి వెళ్ళాలి, లేదు మధురకి వెళ్ళాలి, లేకుంటే అనంతసాగరం వెళ్ళాలి. ఎక్కడికి మీరు వెళ్ళాలన్నా బస్సులో ఉచిత బస్సు సౌకర్యం ప్రతి మహిళకి కల్పించడం జరుగుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఇన్ని రకాలుగా మీ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉండే ప్రభుత్వం మన ప్రభుత్వం, రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తూ అందరూ ఒక మాటగా ఆలోచించండి, ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తే ఉంటుంది. నాకు ఒక గుర్తు సైకిల్ ఉంటుంది. ఏమేంటి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుంది? దయచేసి మీరు అందరూ మంచి మనసుతో 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. మేమంతా మీకు అందుబాటులో ఉండి గడిచిన 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సాధించామో అంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఒకసారి పనిచేసిన వాళ్ళం మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మేము పనిచేస్తాం, మమ్మల్ని
ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి ఇమ్మీడియట్ బటన్ నొక్కేది, ఆలోచించండి ఈ విధంగా మోసం చేస్తా ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సంవత్సరం నుంచే రైతుకి 20,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అలాగే పొగరాని పొయ్యలని చెప్పి మీ అందరికీ గ్యాస్ పొయ్యిలు ఇచ్చింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది. బహుశా గుర్తు చేసుకోండి అందరూ మహిళలు, ఆ రోజు గ్యాస్ స్టవ్లు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇవాళ ఆ గ్యాస్ స్టవ్లకి గ్యాస్ సిలిండర్లు మీరు కొనలేకపోతున్నారని, సంవత్సరానికి ఒక 6 గ్యాస్ సిలిండర్లు మీకైతే 3 గ్యాస్ సిలిండర్లని ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తానని చెప్పి హామీ ఇస్తాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబంలో ఆడబిడ్డ పుడుతుంది, ఆడబిడ్డకి మీరు చదివిస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి కాకపోతే ఏదో ఉద్యోగము ఉపాధి దొరుకుతామంటారు, అవి కూడా దొరకకపోతే ఆ ఇంటి యజమాని రాని గుండె కుంపటి అవుతుంది ఆడబిడ్డ. అందుకనే ఆ బిడ్డ భారం కాకూడదు ఆ తల్లికి ఆ కుటుంబానికని నెలకి 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి ఇవ్వడం. ఇది 18 ఏళ్ల వయసు నుంచి 54 సంవత్సరాల వయసు వరకు ఆ ఆడబిడ్డకి ఇవ్వడం. మధ్యలో అమ్మాయికి పెళ్ళైనా ఉద్యోగం వచ్చినా ఉపాధి దొరికినా ప్రైవేట్ కంపెనీల్లో అమ్మాయి పనిచేసినా వ్యాపారం చేసినా వాళ్ళు ఆ 1500 అప్పటి వరకు ఇస్తారు. ఇంకా ఆధారం దొరికింది కాబట్టి లింక్ రోడ్డు అవుతుంది. ఆ లింక్ రోడ్డును కూడా చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా అప్పుడు ప్రతిపాదన పెట్టాం. మరి ఈలోగా రాష్ట్రంలో అడిగాను, వచ్చిన ఎమ్మెల్యే చేస్తారనుకుంటే ఎమ్మెల్యే కాబట్టి చేయలేదు. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. నేను 2 మాటలు మాత్రం ఎలక్షన్ ముందు చెప్తాను. దయచేసి వినండి. చంద్రబాబు నాయుడు గారు 6 సూత్రాల ప్రణాళికను పెట్టి పేద వర్గాలు రైతులకి మేలు చేయడానికి ఒక కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించడం జరిగింది. ఇవాళ మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు, పాపం అందరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఎంఏ ఎంకామ్ ఎంబీ ఎంబీఏ చదువుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు సొంతంగా చేసుకుంటారు, ఉపాధి ప్రైవేట్ కంపెనీలు రానియడం ఈ ప్రభుత్వం. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ మీకు మాటిస్తుంది, 5 సంవత్సరాల లోపల 20 లక్షల మంది పిల్లలకి అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా కొనుగోలుకే కాదు ఆత్మకూరు చుట్టుపక్కల అంతా కూడా తెలియజేశాను. మరి మీరు 10 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మీరు చెప్పొచ్చు, పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చాలన్న విశ్వాసం మీకు లేదు కాబట్టి మీరు చేయలేకపోయారు. మీరు ఎక్కడో ఉంటారు పెద్ద పెద్ద భవంతులు, మీరు ఎక్కడో కాంట్రాక్టర్లుగా కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి వాళ్ళు, మీకు సామాన్య ప్రజలు పట్టరు, మధ్యప్రజలు రైతన్నం పట్టరు. అందుకనే మీకు ఆ అవకాశము లేదు, ఆ ఆలోచన లేదు. ఈరోజు నేను మీకు మనం చేస్తున్నా ఒక అవకాశం ఇవ్వండి. గతంలో 5 సంవత్సరాల కాలంలో 3,600 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన ప్రాంతంలో చేసి చూపి ఇవాళ మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి. 10 ఏళ్ల తర్వాత వచ్చాను, 10 ఏళ్ళు మీరు ఏమీ సంపాదించుకోలే, ఏమీ సాధించుకోలే, మీరు ఒక అవకాశం నాకు ఇవ్వండి. రాబోయే 5 సంవత్సరాలు ఒక మంచి పరిపాలన ఇస్తాం, మంచి అభివృద్ధిని చేస్తాం, మంచి సంక్షేమాన్ని పేద ప్రజలకు అందిస్తామని చెప్పి నేను మీకు మనం చేస్తాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి
మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.